Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అందరి మూడ్ చెడగొట్టిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. ఇండియా టుడే సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన సర్వే అన్ని పార్టీల మూడ్ చెడగొట్టింది. ఒక డిఎంకే కమ్యూనిస్టుల మినహా ఎవరూ నోరెత్తకుండా చేసింది. అయితే ఈ దేశం మూడ్ తెలుసుకోవడానికి జస్ట్ 15,000 శాంపిళ్లు సరిపోతాయా, దాని ఖచ్చితత్వం పాలు ఎంత అనే చర్చలోకి మనం ఇప్పుడు వెళ్లబోవడం లేదు. ఒకటి మాత్రం నిజం, గత సర్వేలో కూడా ఇంతే సంఖ్యలో శాంపిళ్లు తీసుకున్నప్పుడు మంచి మంచి స్థానాల్లో నిలిచిన తెలుగు ముఖ్యమంత్రులు ఏడాదిలో అంతే సంఖ్యలో శాంపిళ్లు తీసుకున్న ఈసారి ఎందుకంత ఘోరంగా పడిపోయారు? ప్రధాని మోడీ కూడా తన పాపులారిటీని ఎందుకంతగా కోల్పోయారు? ఖచ్చితంగా ఓసారి వెనక తిరిగి చూసుకోవాల్సిన సమయం ఇది. ఈ సర్వే ఆ సంకేతాలనే ఇస్తోంది. పార్టీలు, నాయకులు, వాటి అనుబంధ మీడియాలను విచిత్రమైన ఇరకాటంలో పడేసింది సర్వే. ఎలాగంటే కేసీఆర్ వ్యతిరేకులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఇరకాటం. కేసీఆర్ అసలు పాపులర్ సీఎం జాబితాలోనే లేకపోవడం మరీ దారుణమైన స్థితిలో తన పాపులారిటీ కుట్టుమిట్టాడుతున్న తీరును వెక్కిరించి విమర్శించాలంటే మోడీ పాపులారిటీ కూడా పడిపోవడం. దీంతో బీజేపీ నోరెత్తలేని పరిస్థితి. సేమ్ టీడీపీ కూడా అసలు చంద్రబాబును దేశం ఒక లీడర్ గా పరిగణించే లెవెల్ లేకపోవడం. ఒకప్పుడు చక్రాలు తిప్పిన లీడర్ ఇప్పుడు ఎవరికీ పట్టని ఓ అనాథ, జస్ట్ భారత జాతి విస్మరిస్తున్న ఓ పాత పచ్చ అవశేషం. సేమ్ వైసీపీ, మోడీ పాపులారిటీ తగ్గిందహో అని డూమ్డామ్ అనాలంటే అసలు జగన్ పాపులారిటీ ఘోరంగా పడిపోయింది. బీజేపీ వాళ్లకు పచ్చి వెలకాయ గొంతులో ఇరుక్కున్నట్లుగా కేసీఆర్ జగన్ కు చాకిరేవి పెట్టాలనుకుంటే అదే సర్వేలో మోడీ పాపులారిటీ మరింత దారుణంగా పడిపోవడం. వారు మింగలేక కక్కలేక మినకుండిపోయారు. కాంగ్రెస్ వాళ్ళది మరీ ఏడుపు. కేసీఆర్ జగన్ మోడీ అందరూ వేస్ట్ అని ముద్ర వేద్దామనుకుంటే ఆ ముద్ర ముందు రాహుల్ గాంధీ మీద పడిపోవడం, సోనియా ప్రియాంకకు కూడా మినహాయింపు లేకపోవడం. అందుకే వివిధ పార్టీల మద్దతు మీడియాలన్నీ కూడా సైలెంట్ అయిపోయాయి. మిగతా పత్రికల సంగతి పక్కన పెడితే ఆంధ్రజ్యోతి విచిత్ర పరిస్థితి. కేసీఆర్ అంటే లోపల భయం, భక్తి, ఒణుకు. అందుకే జగన్ ఏపీ ఎడిషన్ లో తిట్టేసి తెలంగాణ ఎడిషన్లకు వచ్చేసరికి కేసీఆర్ మీద ఏమీ రాయలేక ఇద్దరు సీఎంలను కలిపి ఏదో తూతు మంత్రంగా ఒక పిచ్చి వార్తను మమా అనిపించి పబ్లిష్ చేసింది. టీవీ డిబేట్లకు కూడా ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అక్కడకు రాదు. ఎందుకంటే వచ్చే గెస్టులందరికీ ఇరకాటమే, ఎవరి పాపులారిటీ బాగాలేదు. ఇటొచ్చి పాపులర్ సీఎం జాబితాలో కేరళ సీఎం మూడో ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి కమ్యూనిస్టుల ముఖాలను మాత్రమే ఈ సర్వే కొంత వెలుగు నింపింది. ఈ సర్వేలో లక్ష లోపాలు ఉండవచ్చుగాక, కానీ డెఫినెట్ గా ఒక డిబేటబుల్ అంశమే. చివరిగా అందరూ గుర్తించాల్సిన ఓ ప్రధాన అంశం ఏమిటంటే ఓ మేనేజర్ పెయిడ్ సోషల్ గ్యాంగులకు అతీతంగా ఒడిశా సీఎం పట్నాయక్ ఇప్పటికీ కాపాడుకుంటున్న పాపులారిటీ. హీఈస్ ద ఐడియల్ రూలర్. అదే మరోసారి ఇప్పుడు కూడా నిజమైంది.